ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యము వినడం ద్వారా, చదవడం ద్వారా దినదినము మనము ఆత్మలో ఎదగగలుగుతాం. కనుక ఈ యొక్క ఛానల్లో మనము వాక్యమును చదవగలము, వాక్యమును వినగలము. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు చదవడానికి, వినడానికి దినములో ఒక్కసారైనా ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి మీరు వాక్యమును విని చదివి దేవుని ద్వారా నిత్యము దీవెనలు పొందుకోవాలని కోరుతూ, అదేవిధంగా మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగాలని మేమందరం కోరుకున్నాం. కనుక ఈ యొక్క వీడియోను, ఈ యొక్క అధ్యాయం పూర్తిగా మీరు విని దేవుని దీవెన ఆశీర్వాదము పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజుల్లో రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు. కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి ఎనబడును. గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను. కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములయ్యుండెను. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని. గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదినియున్నది. ఉత్తమమైనది నాకు మరణకరణమాయనా అట్లను రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచు పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మసంబరణమైనదని ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినయ్యున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను. నేను చేయ నిశ్చయించునది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనిది చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. గాని వేరొక విషయము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడును. నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెన్నడూ విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును
దాసుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని యొక్క తాకిడిని అనుభవము మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క అనుభవం, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనేకులు అనుభవించాలని మీరు కోరుతున్నట్లయితే తక్షణమే ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే మేము ఇంకా మంచివి మీ ఎదుటకు తీసుకుని వచ్చి అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసి ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచినట్లయితే ప్రార్థన గురించి కూడా మేమందరం ప్రార్థిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.